కయ్య ఇంత ప్రేమ నాపై ఎందుకయ్య ఇంత జాలి నాపై ఎందుకయ్య ఇంత ప్రేమ నాపై ఎందుకయ్య ఇంత జాలి నాపై ఐదో వాక్యం చదువదా అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పి కొనుచున్నాను అనేను ఇక్కడ దాహం గురించి మనం చెప్తాం నేను అవే నేను అవే తీసుకొని వస్తున్నాను మరలా ఇక్కడ దప్పి గురించి మనం చూస్తే శరీర సమయంలో దప్పిగా ఆయన అక్కడ కొనలేదు సమయ స్త్రీ దగ్గరకు వెళ్ళినప్పుడు నిజముగా సమయ స్త్రీ దగ్గరికి ఆయన వెళ్ళిన కారణం ఏంటి అక్కడ ఫస్ట్ అడిగింది ఆమెని దాహము మనం ఆ వాక్యం అంతా చదవండి మీరు ఆమె రిటర్న్ ఏమైనా ఏసు ప్రాఫ్ నీళ్ళు ఇచ్చిందా ఏసు ప్రభు నీళ్ళు ఏమైనా తాగాడా తాగలేదు వాక్యం చదవండి మీరు ఆ వాక్యం ఏమో ఆ చదవండి ఎక్కడ ఆమె ఏసు ప్రాఫ్ నీళ్ళు ఇచ్చినట్లే కానీ ఏసు ప్రభు నీళ్ళు తాగినట్లే కానీ ఎక్కడ వాక్యం అక్కడ రాయబడలేదు మరి రాయబడినప్పుడు ఈయన ఎందుకు అసలు ఆమె దగ్గరికి వెళ్ళి దాహమని అడిగాడు ఎందుకు నాకు నీళ్ళు ఇమ్మని అడిగాడు ఎందుకు అడిగాడు అంటే అదే చదువుదాం ఒక్కసారి యోహాన్ సువార్త నాలుగో అధ్యాయము నలభై ఒకటో వాక్యం చదువు ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన తెలుసుకొని అక్కడ మనము ఈ సమయ స్త్రీ విషయంలో ఈ వాక్యం అంతా ఆ చివరి వాక్యంలో మనం చూస్తే నిజంగా అక్కడ సమయశ్రీకి మిగతా స్త్రీలకి ఏమొచ్చింది రక్షణ వచ్చింది అక్కడ మనం చూస్తే చూడండి ఈయన నిజంగా లోకరక్షకుడని వారు తెలుసుకొని నమ్ముచున్నామని ఒక రక్షణ అక్కడ సమయ స్త్రీకి ఇక మిగతా స్త్రీలకి వచ్చింది నీళ్లు ఆయన అడిగి ఉన్నాడంటే మనము వ్యూహన్స్ వార్తలు కొన్ని వాక్యాలు చదువుతాం మహా పండుగ దినండా యోహన్స్ వార్త ఏడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వాక్యం చదువుతాం తన ఎందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను ఏ మాట చెప్పాను మళ్ళీ పైకి వెళ్దాం ముప్పై ఏడో వాక్యం ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి ఎవడైనానూ దప్పికొన్న ఏడల నా ఎదుగు వచ్చి దప్పి తీర్చుకున్న వలెను ఏ దప్పి ఇక్కడ కింద వాక్యం చెప్తున్నాడు ఆత్మ ఆత్మనిమిత్తమైన దప్పి ఇక్కడ వాక్యం కూడా ఆత్మనిమిత్తమే చెప్తున్నాడు అక్కడ సమరే స్త్రీ విషయంలో కూడా ఆత్మ రక్షణ నిమిత్తమైన దప్పి గురించి చెప్తున్నాడు శిలువలో ఆయన దాహం అడిగింది కూడా ఆత్మ దప్పికల విషయమే అడుగుతున్నాడు ఈరోజు మనము ఇందాక చెప్పిన విధంగా ఆయన ఇప్పుడు సిలువలో లేడు మనం అందరం నమ్ముతాం మన హృదయము దేవునికి ఏమై ఉన్నది ఆలయమై ఉన్నది ఇప్పుడు ఈ ఆలయంలో ఎవరున్నారు క్రీస్తు ప్రభు ఉన్నాడు ఈరోజు ఆయన మనల్ని మాట అడుగుచున్నాడు దప్పికొనుచున్నాను అని ఆయన అడుగుతున్నాడు అంటే మనం నిల్లి మన దాని అర్థము ఆత్మల రక్షణ నిమిత్తమై ప్రయాసపడమందని అర్థం ఏ విధముగా ఏసుక్రీస్తు ప్రభు సమేర స్త్రీని అక్కడున్న స్త్రీలను రక్షించి ఉన్నాడో పొందబోవు ఆత్మల గురించి ఇక్కడ ఈ మాట ఏ విధంగా చెప్పి ఉన్నాడో ఈరోజు మనము ఆత్మల విషయమే దప్పిక గలవారమై మనం ఉండాలి ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాల గురించి రాస్తూ రెండో సంఘము మూడో సంఘంలో ఒక మాట చెప్తాడు ఆయన నీవు నీ అన్నీ చేస్తూ వస్తున్నావు కానీ యజ్బేలు అనేది ఒక విగ్రహాన్ని అన్ని చేస్తూ వచ్చి ఒక్కసారి చదువుదాం ప్రకటన గ్రంథము రెండు అధ్యాయము ఇరవై వాక్యం అయినను నీ మీద తప్పు మో అయినను అని అంటే ముందు వరకు అన్నీ బాగానే ఉన్నాయి నీవి ముందు వరకు నువ్వు చేసిన క్రియలు ఇవన్నీ బాగానే అయినను నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది ఏమనగా తాని ప్రవక్తి నన్ను చెప్పుకొని చిన్న అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంతవరకు బాగానే ఉంది అయినా నేను నీ మీద ఒక తప్పు అయితే మోపుతున్నాను ఏంటి యజబేలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుకొనిచున్నావు అని ఒక మాక్ రాయబడి ఉన్నది ఈ యజమేలు అన్న స్త్రీని మనం చూసుకుంటే మనం ఏమి ఉండకుంటున్నాము ఈరోజు ఒక విగ్రహారాధన ఒక పాపము ఈ దప్పిక విషయాలు మనం చూస్తే యేసు ప్రభు వారు ఆత్మల నిమిత్తమై దప్పిపడమంటే మనం దేని నిమిత్తమై దప్పడతామో డబ్బు సంపాదించాలని కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఇంకో నాలుగు బిల్డింగ్ కట్టాలని ఒక నాలుగు కార్లు మెయింటైన్ చేయాలని ఈ దప్పికి మనం కొంటామే కానీ ఆత్మల విషయమైన దప్పికి మనం కొంటామా అంటే మనం కొనం ఒకవేళ ఆత్మల విషయమైన దప్పిగా మనము కొనలేకపోతే అక్కడ నిజంగా ఏసుక్రీస్తు ప్రభు వారు దప్పి గురించి అడగలేదు ఒకవేళ నిజంగా ఆయన అడుగుంటే చేదు చేరుకుని అందించినప్పుడు తీసుకొని ఉండేవాడేమో చేదైనను నువ్వు ఒక దాహం వేసింది కాబట్టి అక్కడ ఆయన తీసుకునేవాడుగా మనం కనిపించడక్కడ ఆత్మల విషయమైన దాహం మాత్రమే కనిపిస్తుంది ముందు వాక్యం మనం చదువు లేఖనము నెరవేరునట్లు ఆ లేఖనం నెరవేరబడాలి కాబట్టి ఆయన దప్పికొనని అన్నాడు కానీ లేదంటే ఆయన అనువాడు అయితే కాదు అన్నాడు అనంటే ఆత్మనిమిత్తమై అని ఉన్నాడు ఈరోజు మనము ఏ దప్పి గును ఉన్నాం ఏ దప్పిక కలిగి మనం క్రీస్తు వైపు రాగలుగుతున్నాం దప్పిగును వాళ్ళ మీద ఆయన జీవజల నదులు పారచేస్తానని దప్పిగున వాళ్ళు నా యొక్క రమ్మని ఈ వాక్యాలు మనం చదువుతూ వస్తున్నాం దప్పిగా మనం ఆశ ఉండాలి దప్పిగా మనకు ఉండాలి మనకుండి మనం క్రీస్తు ప్రభు ఏసు వస్తే అప్పుడు మన దాహం తీరుస్తాడే కానీ మనకి దప్పిక లేకుండా మనం ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువులో తృష్ణ లేకుండా ఉంటే ఆయన మన దప్పిగా తీర్చువాడు కాడు ఈ దప్పిక ఇంకో రకంగా కూడా మనం అర్థం అర్థం చేసుకుంటే ఈ ఒకవేళ నీళ్ళ సంగతి మనం అనుకుంటే ఒకవేళ మనం ఏసుక్రీస్తు ప్రభువు వారు ఏ దప్పిగా ఆత్మ అయితే కొని ఉన్నాడో అది మనం నెరవేర్చలేకపోతే అది మనము స్థిరపరచలేకపోతే మనం అక్కడ ధనవంతుడు లాజర్ విషయం మనం ధనవంతుడు ఇంకొక దప్పిక ఉంటాడు అక్కడ శరీర సమయం దప్పిక ఆయన ఏమన్నా ఎన్ని నీళ్ళు తెమ్మంటాడు వేళ్ళు కొనలో వచ్చే నీళ్లు తెమ్మంటాడు అంటే అది ఆరని దాహము ఇప్పుడు మనము క్రీస్తు విషయమై ఆత్మల విషయమై ఏసు క్రీస్తు ప్రభువారి విషయమై మనము దప్పిగా కొనకపోతే తీసుకెళ్లి మనల్ని నిత్య దప్పిగా గలవే స్థితిలో మనల్ని పడవేస్తాడు అక్కడ మనకేమన్నా దాహానికి నీళ్ళు దొరుకుతాయా ఎంత మాత్రమునూ దొరకవు కనుక ఒకసారి మనం మనం ఆలోచించుకుందాం ఏ దప్పికి మనం కొంటున్నాము ఏ దప్పిక కలిగి సంఘానికి మనం వస్తున్నాము ఏ దప్పిక కలిగి క్రీస్తుని మనము అనుసరిస్తూ వస్తున్నాము ఏ దప్పిక కలిగి మనము ఆయనను నిల్చున్నాము ఆత్మల దప్పిక మనకు కానీ లేకపోతే ఆత్మల విషయమైన ప్రయాస ఆత్మల్ని రక్షించాలనే దప్పిక మనకు కానీ లేకపోతే తిరిగి మనం వెళ్ళేది మరల ధనవంతుడు ఉండే స్థానానికే అక్కడ కూడా మనకి అప్పుడు నిత్య దాహం ఉంటుంది ఇక్కడ మనం దాహం కొనం కదా అందుకు అక్కడ మనకేమవుతుంది దాహంలో మనల్ని పడవేస్తాడు ఆయన కనుక ఇది కావాలో మనకి అది కావాలో నిశ్చయించుకోవాల్సిన బాధ్యత మనదే ఆయన బలవంతం చేసి నీ దేనిలో నడు అని చెప్పువాడు కాడు వాక్యంలో మనం కూడా మనం చూస్తుంటాం జీవ మార్గంను మరణ మార్గమును రెండు మన ముందే ఉంచుతాడు ఆయన నీకు ఏది కావాలో తీసుకుంటాడు కానీ నువ్వు చెప్తాడు దీనిలో వెళ్తే ఇది దీనిలో పెడితే ఇది రెండు మార్గాలు మనకి చూ చెప్తాడు ఒకవేళ మనము మనిష్ట ప్రకారంగా మనం జీవిస్తుంటే జీవించి మనం వదిలేస్తాడు కానీ బలవంతం చేసి దీనిలో నడిపించేవాడు కాడైన ఒకవేళ విన్న వాక్యానుసారంగా లేదా సంవత్సరాల ధర కూడా విన్న వాక్యానుసారంగా ఇంకా మనం దప్పిక లేకపోతే దప్పిక అంటే నీళ్ళ నిమిత్తం కాదు ఆత్మ నిమిత్తమైన దప్పిక మనం కానీ లేకపోతే నరకంలో నిత్యము దప్పిక కొనే స్థితిలో మనల్ని దేవుడు ఉంచుతాడు ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇంత ప్రేమ నాపై ఎందుకయ్య ఇంత జాలి నాపై కయ్య ఇంత ప్రేమ నాపై పై ఇంత జాలి నాపై పై